హాయ్ హలో, వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ అందరికీ నేను నాయకుడి నిర్వహణ అనుభవాలు వీడియో నెంబర్ 3ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. మొదటి దాంట్లో నిర్వాహకులు ఏమేం చేయాలి అనేది నేను మీకు వివరించాను. మరి రెండవ దాంట్లో నాయకులని, వక్తలని, గెస్ట్లని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వివరించిన అనుభవాల్ని పెట్టాను. ఇప్పుడు మూడవది, అసలు ఒక కార్యక్రమం నిర్వహించడం ఎలా, ఒక కార్యక్రమం చేయాలంటే ఒక నిర్వాహకుడు, ఒక నాయకుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ప్రణాళికతో తాను ముందుకు వెళ్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా చక్కగా నిర్వహిస్తాడనే దానిపైన నేను మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిది చాలామంది మిస్ అయిపోయే అంశం ఏంటంటే, ఒకటి, ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి లక్ష్యం క్లారిటీగా ఉండాలి. అంటే ఎందుకు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము, అంటే అది కార్యకర్తల సమావేశమా, జిల్లా స్థాయి సమావేశమా, రాష్ట్ర స్థాయి సమావేశమా, నాయకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమమా, బహిరంగ సభన, ఏదైనా ఒక ఆశయం కోసం జరిగే కార్యక్రమమా, అవగాహన కోసమా, లేదా ప్రతిఘటన కోసమా, నిరసన కోసమా, లేదా అభినందన కార్యక్రమమా, ఏది, అసలు ఆ కార్యక్రమం ద్వారా ఏ లక్ష్యాన్ని మనం ఆశిస్తున్నాం అనేది చాలా క్లియర్గా రాసి పెట్టుకోవాలి, ఊహించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఆ తర్వాత చక్కటి ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేకుండా చేస్తే అడ్డదిడ్డంగా అయిపోతుంది, అనుకున్న లక్ష్యం నెరవేరదు, చేశామా అంటే చేశామన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దానికి ఒక ప్రణాళిక ఉండాలి, మర్చిపోవద్దు. ఆ తర్వాత వెంటనే చేయాల్సిన అంశం ఏంటంటే, ఎంతమంది, మన కెపాసిటీ ఎంత, అది 20 మంది అయితే మన నాయకుల్లో ఎవరింట్లో పెట్టుకోవచ్చు, 50 మంది అయితే ఎక్కడ ఏ ప్రదేశంలో పెడితే ఎక్కువ మందికి అనుకూలంగా ఉంటుంది, 100 మంది అయితే ఏ తేదీన పెడితే బాగుంటుంది, 500 మంది అయితే ఏ హాల్ అయితే సరిపోతుంది, 1000 మంది అయితే ఏ స్థాయిలో పెట్టాలి అనేది మనకు స్పష్టత ఉండాలి. వీళ్ళు కూడా ఎవరు, ఏ వయసు వాళ్ళు, ఏ ప్రాంతం వారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎలా వస్తారు, ఇవన్నీ కూడా మనము పెట్టుకోవాలి. సంఖ్య పెరిగినా కొద్దీ మనం ఎక్కువ అందుబాటులో ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఉందా, బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఉందా, లేకపోతే ఆటోలు ఆడికి రావచ్చా, బస్సుల్లో రావచ్చా, ఏదైనా బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ చేరుకుంటే లాగా ఉంటుందా, లేదా అడ్రస్ వెతుక్కుంటూ రావాల్సి ఉంటుందా, అడ్రస్ ఎక్కడైతే బాగుంటుంది అనేటువంటిది ఈ మందిని బట్టి కూడా మనము నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనది, మనము తేదీలు డిసైడ్ చేసుకోవడము. చాలామంది తేదీలు డిసైడ్ చేసుకునేప్పుడు ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ తేదీలు అందరికీ అనుకూలంగా ఉన్నాయా, ఎన్ని రోజుల ముందు, ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి, ఏదైనా ఒక అన్యాయం, అక్రమం, దుర్మార్గం జరిగినప్పుడు రేపు లేదంటే రేపంటే రేపే వెళ్ళిపోయేలాగా ఇన్స్టాంట్ ప్రోగ్రామ్స్, అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వేగంగా స్పందించాల్సినవి కొన్ని ఉంటాయి. ఒక వారం రోజులు ప్రణాళిక వేస్తే ఒక రకంగా ఉంటాయి, 15 రోజుల ముందు చెప్పాల్సినవి ఒక రకంగా ఉంటాయి, 4 రోజుల ముందు చెప్పాల్సినవి ఒకటి ఉంటాయి. అవి భారీ సవాలైనట్లయితే సుదూర ప్రాంతాల్లోంచి వచ్చేవాళ్ళు, లేదా సెలవులు పెట్టుకోవడానికి, లేదా ప్రయాణం రిజర్వేషన్ చేసుకోవడానికి, లేదా రకరకాల మార్గాల్లో అక్కడికి రావడానికి కావాల్సినటువంటి సౌకర్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదంతా కూడా నిర్వాహకుల లోపమే అవుతుంది, నిర్వాహకుల యొక్క బాధ్యత రహితమే అవుతుంది. ఒక విలువైన కార్యక్రమాన్ని, ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని సరైన సమాచారం ఇవ్వకుండా ఫెయిల్ చేస్తే ఖచ్చితంగా అది నిర్వాహకుడి లోపము, నాయకుడి లోపమే అవుతుంది. కాబట్టే ఈ నిర్వహణ నైపుణ్యాలు అనే అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. కాబట్టి తేదీలని ముందే నిర్ణయించాలి. అది ఒక పూటన, ఒక పూట అయితే మనం దూర ప్రాంతాలలోంచి వచ్చే వాళ్ళ, అక్కడి పట్టణం వాళ్ళైనా, లేదా భోజనం అయిన తర్వాత 2:30-3 గంటలకు మొదలుపెట్టి 6-7 గంటల వరకు ఫినిష్ చేసి ఏదో టీ బిస్కెట్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయమంటామా, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వాళ్ళ పనులు అయిపోయి సాయంత్రం 6-7 గంటలకు వచ్చి రాత్రి వరకు అక్కడే ఉండి అక్కడే మనం భోజనం ఏర్పాటు చేస్తామా, లేదా ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తామా, లేదా టిఫిన్ చేసి వస్తే లంచ్ వరకు ఉంచి లంచ్ పెట్టి పంపిస్తామా, లేదా లంచ్ లేకుండా పంపిస్తామా అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి తేదీలతో పాటుగా సమయం కూడా డిసైడ్ కావాలి. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనేది కూడా అవసరం. వచ్చే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళడానికి వాళ్ళకి కావలసినటువంటి సరిపోయేంత సమయం ఉంటుందా, చీకట్లో పంపించి ప్రమాదానికి గురై అబాసుపాలు అవ్వడం కంటే ముందుగా ప్లాన్ చేసుకొని అవసరమైతే అక్కడే పడుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం లాంటివి చూడాలి. అది ఒకరోజు ప్రోగ్రామ్ అయితే ఒక రకంగా షెడ్యూల్ డిజైన్ చేసుకోవాలి, ఒక పూట ప్రోగ్రామ్ అయితే ఒక రకంగా డిజైన్ చేసుకోవాలి, ఒక 2 రోజులు అయితే రాత్రి కూడా స్టే అవుతారు కాబట్టి ఉండడానికి పడుకోవడానికి ఏర్పాట్లు చేయాలి, 2 రోజులు లేదా 3 రోజులు అయినట్లయితే కొంచెం ముందు చూపుతో అక్కడ పరిశుభ్రత సమస్యలు, టాయిలెట్ వాష్రూమ్ సమస్యలు, వాటర్ సమస్యలు, ఎక్కువ మంది ఒకే చోట ఉంటున్నారు కాబట్టి వెంటిలేషను, గాలి, ఇంకా రకరకాల సమస్యల గురించి
ముందుగా ప్లానింగ్ చేయడం ఆ నాయకుల యొక్క నిర్వాహకుల యొక్క ప్రాథమిక కర్తవ్యం అవుతుంది మిత్రులారా. అంతేకాకుండా ఈ తేదీల తర్వాత గుర్తుపెట్టుకోండి, స్థలం ఎక్కడ 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 నిర్వహిస్తున్నాం అనేది మనం ఈ రోజుల్లో వాళ్ళకు డేట్ చెప్పేసి వదిలేస్తే ఆ వచ్చే వక్తల పేరుతో కూడినటువంటి కరపత్రాలు రకరకాల పోస్టర్లు ఇచ్చేశాక చాలామంది ఆడియన్స్ ఆ కార్యక్రమం సంబంధం లేకుండానే ఆ అతిథుల కోసమో ఆ ప్రోగ్రాం కోసమో ఆడికొచ్చి తిరిగి 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 అలసిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సరైన అవగాహన లేకుండా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటే అక్కడికే 100 రూపాయలు 200 ఆటోకి ఇచ్చి మోసపోయే వాళ్ళు ఉంటారు. ఒక చోట అర్థం కాకుండా వాళ్ళు గూగుల్లో వెతుకుతూ ఇంకో చోటుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్వాహకుల లోపమే అంటాను. పాల్గొనే ప్రేక్షకులు ఎంత చికాకు పడుతున్నారంటే అంత పనికిమాలిన నిర్వహణ అర్థం, లేదా పాల్గొనే వాళ్ళకు చాలా క్లారిటీ ఉండి రూట్ డైరెక్షన్ ఉండి అవసరమైతే ఒక మ్యాప్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారు అనేటువంటిది కూడా గూగుల్ పిన్ కూడా ఇవ్వడం తప్పు కాదు, లైవ్ లొకేషన్ షేర్ చేయడం తప్పు కాదు. వాళ్ళు రావడం రాకపోవడం వాళ్ళ ప్రియారిటీని బట్టి ఉంటుంది. కానీ నిర్వాహకుడు నాయకుడు నాయకత్వం వహించేవాడు ఆ బాధ్యత ఫీల్ అయ్యేవాడు ఖచ్చితంగా లొకేషన్తో సహా పంపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ కూడా చాలా క్లారిటీతో క్లియర్గా భాష పరంగా విజువల్ పరంగా బొమ్మ పరంగా పిక్చరైజేషన్ చేసి అవగాహన కలిగించడం చాలా చాలా ముఖ్యం మిత్రులారా. కాబట్టి ఒకటి లక్ష్యం ఉండాలి, రెండోది ఎంతమంది అనే అవగాహన ఉండాలి, అవి ఏ తేదీల్లో అనే క్లారిటీ ఉండాలి, స్థలం ఎక్కడ అనేది కూడా ముందే క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఐదోది బడ్జెట్. మరి ఎంత ఖర్చు అవుతుంది? చాలామంది ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి తక్కువ ఖర్చు అవుతున్నాయని లేదా తక్కువ ఖర్చు బట్టి ఎక్కువ డబ్బులు చూపిస్తున్నారని చాలా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఆర్థిక పరమైన స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యమాలు అబాస్ పాలవుతూ నవ్వుల పాలవుతూ ఉంటాయి. ఒకరు 10,000 ఇచ్చారని చెప్తారు, రాస్తారు, 4 సార్లు వెళ్ళిన తర్వాత 5,000 ఇస్తారంటారు, తీరా అడికి వెళ్ళాక 2,000 ఇస్తారు, కానీ ముందు మాత్రం 10,000 ఇస్తారని బాకాలు ఉద్దుతారు. ఇంకొంతమంది రేపు లేదు ఎల్లుండి నేను ఇచ్చేస్తానని అందరి ముందు చెప్తారు, ఎల్లుండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తారు, ఆ తర్వాత ఇవ్వరు. కాబట్టి ఊహలు ఇంతగా ఉంటాయి, వాస్తవాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి నిర్వాహకులు వాస్తవికంగా ఆలోచించాలి, ఊహలపై భ్రమలపై ఆధారపడకూడదు. వచ్చే వాళ్ళ క్లారిటీ సంఖ్యను కూడా పెట్టుకోవాలి. ఎక్కువ ఏర్పాటు చేసి మోసపోవద్దు, తక్కువ ఏర్పాటు చేసి ఇబ్బంది పడద్దు, అనవసరంగా కలెక్ట్ చేసి నవ్వుల పాలు కావద్దు, అలాగే అవసరానికి మించి ఎత్తుకొని ఆ తర్వాత నిర్వాహకుల బాధ్యతల నుంచి తప్పుకొని పారిపోకూడదు. కాబట్టి ఎన్ని అవాండాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా చిరునవ్వు చెదరకుండా ఉండాలి, వచ్చే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నిర్వాహకుల యొక్క నిర్వహణ నైపుణ్య సామర్థ్యాల మీదనే ఆ కార్యక్రమం యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. ఇలా బడ్జెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత అతిథులు వక్తలు ఎవరు అనేది మనకు ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఒక ప్రణాళిక ఉండాలి, మళ్ళీ ఈ నిర్వహణ ప్రణాళిక ఉండాలి. ఆ తర్వాత నిర్వహణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ బృందం మన పని యొక్క బాధ్యతని మనకి సులభతరం చేస్తూ ఉంటుంది. పని పంచుకోకుండా ఉంటే వాళ్ళు అలాగే మిగిలిపోతారు. అయితే ఈ క్రమంలో ఇంకా ఏం చేయవలసి ఉంటుంది అంటే, ముందుగా 1 సమాచారం సేకరించాలి. అంటే వక్తలకు సంబంధించిన సమాచారం, సభల నిర్వహణకు సంబంధించిన సమాచారం, నిర్వహణకు సంబంధించిన సమాచారం, ఏమేమి అవసరాలుంటాయి, ఎక్కడెక్కడ లభిస్తాయి, ఏది ఎక్కడ లభిస్తుంది, కార్యక్రమానికి ఏమేమి కావాలి అనేటువంటిది. ఒకటి మనుషుల పరంగా ఏమేమి కావాలి, 2 వస్తువుల పరంగా ఏమేమి కావాలి, 3 డబ్బు పరంగా ఎంత అవసరం ఉంటుంది అనేది. ఇవి 3 చాలా క్లారిటీతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత 2 సమాచారం పంచడం. చాలామంది సమాచారం స్ప్రెడ్ చేయడంలో విఫలమవుతూ ఉంటారు. ఇవన్నీ సమకూరినా కూడా ఈ సమాచారాన్ని పంపడంలో విఫలమవుతూ ఉంటారు. అలా విఫలం కాకుండా ఉండాలంటే చక్కగా ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకొని అందులో నోట్స్ అన్నీ రాసుకొని ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది పని పంపిణీ ద్వారా ఇది సాధ్యమవుతూ ఉంటుంది. సమాచారం పంచిన తర్వాత ఒక అంచనాకి రావాలి. ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఒక చక్కటి రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రీఆర్గనైజ్ చేసుకోవాలి.
మళ్ళీ ఒకసారి రీఆర్గనైజ్ చేసుకొని ఆ తర్వాత ఫాలో అప్ చేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా ఏర్పాట్లు చూసుకోవాలి. ఏర్పాట్లు చూసుకొని వాటికి కూడా బాధ్యులను ఇవ్వాలి. ఒక్కోసారి బాధ్యత ఇచ్చి వదిలిపెడితే వాళ్ళు ఎదుటి వాళ్ళు చేస్తారనుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి నేను గతంలో ఒక మహాసభలు జరిపినప్పుడు ఒక సోదరుడికి ఈ జెండాకు సంబంధించినదంతా నీదే బాధ్యత అని అతనికి 2,000 రూపాయలు అప్పగించాను. అతను చూసుకుంటానన్నాడు, హాయిగా మిగతా పనులన్నీ చేశాము. కానీ ఆ సోదరుడు అతని ఆరోగ్య కారణమో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితో లేదా ఆరోగ్య పరిస్థితో అతను ఆ రోజు ఉదయమే అడిగి వచ్చాడు. ఇక అప్పటికప్పుడు ఆయన రంగులు ఎక్కడ తెప్పిస్తాడు, దాని అలంకరణ ఎప్పుడు చేస్తాడు, ఆ కర్ర ఎప్పుడు కొనుక్కొస్తాడు, దానికి మూల ఎప్పుడు కొడతాడు, రెడీ ఎప్పుడు చేస్తాడు. మరి డబ్బులు ఇవ్వడము అయిపోయింది, ఆయనకి పని అప్పగించడం అయిపోయింది, అతను సమర్థుడే, గతంలో చేసిన వాడే. కాబట్టి ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఆడికి వచ్చాక ఏ పనులు పంచాలి, రాకముందు మానసికంగా ఏ పనులు పంచాలి, భౌతిక పనులు ఏమేమి పంచాలి, ఆర్గనైజింగ్ పనులు ఏమేమి పంచాలనేటువంటి క్లారిటీ ఉంటుంది. కాబట్టి మనము 3 రకాలుగా ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి మిస్ అయితే ప్లాన్ సి లాగా మనం ఉండాలి. ఒకటి, మనమే పర్ఫెక్ట్గా చేయగలిగేటువంటిది ప్లాన్ సి. ఎవరు వచ్చినా రాకున్నా చేసినా చేయకుండా మనకు క్లారిటీ ఒకటి ఉండాలి. రెండోది, ఏ టీం మిస్ అయిపోతే ఆ పనిని బి టీం ట్రైనింగ్ ఇచ్చి రెడీగా ఉండాలి. ఒకవేళ వీళ్ళు ఏదైనా అనుకోని జరిగిన ఆబ్సెంట్ అయిపోయినా మిస్ అయిపోయినా ఈ దారి క్లోజ్ అయిపోయినా ఈ దారి రెడీగా ఉండాలి. అది కూడా మిస్ అయిపోతే చేయడానికి మనము సిద్ధంగా ఉండాలి మిత్రులారా. అయితే కొన్ని పనులు డబ్బులు పెట్టి చేయాల్సి ఉంటుంది, కొన్ని పనులు మనుషులు ప్రత్యక్షంగా ఉండి చేయాల్సి ఉంటుంది. కాబట్టి నిర్వహణ నైపుణ్యాల్లో నాయకత్వ అనుభవాల్లో డబ్బులు పెట్టి చేసే కార్యక్రమాల కన్నా మనుషులు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి పనులు చేయడం ద్వారా వాళ్ళకి అనుభవం ఇచ్చిన వాళ్ళం అవుతాము. తర్వాత వాళ్ళు నిర్వహించడానికి అది ఎంతో దోహదపడుతుంది. సమిష్టిగా చేసినప్పుడు ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఈ రోజుల్లో మీకు అందరికీ తెలిసిందే, డబ్బులు ఇస్తే ఏదైనా అందుబాటులోకి వస్తుంది, క్షణాల్లో వచ్చేస్తుంది. ఆర్గనైజ్డ్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు, మనం ఇంకా డబ్బులు ఇచ్చేసి ఉంటే అది మెకానికలే అవుతుంది. ఎన్ని వీలైతే అన్ని పనులు డబ్బులు లేకుండా మనుషులు ప్రత్యక్షంగా ఉండి చేయగలిగేవి మాత్రమే మనం చేపించుకోవడం చాలా 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 అవసరం. అలాగే గుర్తుపెట్టుకోండి నాయకులారా, మీకు తెలుసో లేదో ఇది ప్రతి నాయకుడిని మీరు వ్యక్తిగతంగా అడిగి చూడండి. ఎవరైనా ఒక 100 మందితో 200 మందితో 500 మందితో 1,000 మందితో 2 రోజులు 3 రోజులు సభలు జరిపినట్లయితే మీ దగ్గరలో ఎవరు నిర్వాహకులున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పుట్ నోట్స్ తీసుకొని వాళ్ళ ప్లానింగ్ ఒకసారి చర్చించి ఏమేమి చేశారు, అందులో ఏమేమి ఇబ్బందులు ఎదురయ్యాయని అడిగి తెలుసుకోండి. ఒక గొప్ప అనుభవ పాఠాన్ని మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు, ఎందుకంటే ఆ పాఠం చాలా ముఖ్యమైనది. అలాగే ఉదాహరణకి ఒక 100 రూపాయలు ఖర్చు అవుతే మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అంటారు, కొన్ని మనం చెప్పలేము. అక్కడ ఒక అటెండర్కి 100 రూపాయలు ఇస్తాం అని అక్కడ రాస్తాం, కానీ వెనకాల నుంచి సార్ మందుకేం లేదా అంటాడు. అసలు అది తప్పే అని మనకి చెప్పినప్పటికీ అక్కడ మందు ఇవ్వకపోతే రాత్రి ఆ మోటారు మోగదు, మోగకపోతే అక్కడ వాటర్ ట్యాంక్ నిండదు, నిండకపోతే ఉదయం కార్యక్రమం మొత్తం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. అంటే 100 రూపాయలు ఇవ్వడము అఫీషియల్గా ఇచ్చినప్పటికీ ఆడ ఆ వాచ్మెన్కి మందు తాగడానికి 300 రూపాయలు ఇచ్చామని మనం రాసుకోలేము. ఒకసారి ఒక కార్యక్రమంకి ఒక వస్తువు తెమ్మని అతనికి 100 రూపాయలు ఇస్తాము, అది 70 రూపాయలకి ఆ వస్తువు తెస్తాడు, మిగతా 30 రూపాయలు తిరిగి ఇవ్వడు. కానీ మనకి ఎక్స్పెండిచర్లో 70 రూపాయలు ఖర్చు అయినట్టుగా ఉంటుంది, మనం ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చినట్టుగా ఉంటుంది, కానీ మిగతా 30 రూపాయలకు మన దగ్గర లెక్కలు ఉండవు. కాబట్టి నిర్వాహకులు ఈ మిస్లీనియస్ ఎక్స్పెన్స్ మీద కూడా క్లారిటీ ఉండాలంటే ఒక చక్కటి నల్లటి ఒక బుక్, ఒక చిన్న బుక్ ఒకటి జోబులో పెట్టుకోవాలి. దేనికి ఎంత అవుతుంది, ఎవరికి ఎంత ఇస్తున్నాము అని తిరిగి ఫాలో అప్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అన్నీ మనమే చూసుకోవాలంటే కష్టమవుతుంది. నిర్వహణ ఒకరు చూసుకోవాలి, ఆర్థిక నిర్వహణ ఒకరు చూసుకోవాలి, సభలు సమావేశానికి సంబంధించిన అవసరాలు విషయాలు ఒకరు చూసుకోవాలి, ప్రజలకు జనానికి సంబంధించింది ఒకరు చూసుకోవాలి, మీడియాకు సంబంధించింది ఒకరు చూసుకోవాలి. వీటన్నింటినీ క్లాసిఫికేషన్ చేసి ఒకటి ప్రోగ్రామ్కు ఆవల జరగాల్సినటువంటి, ప్రోగ్రామ్ తర్వాత జరగాల్సినవి, ప్రోగ్రామ్కు చాలా రోజుల ముందు జరగాల్సినటువంటి చక్కటి ప్రణాళిక మీ అందరినీ ఎంతో మంచి నాయకులుగా ఇస్తుందని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ క్రమంలో మనము ఒక కార్యక్రమాన్ని 100 మందితో లేదా 200 మందితో చేస్తే ఎలా చేస్తాము, ఎలా చేయవచ్చు అనే వీడియోని కూడా మీకు మరొక వీడియో ద్వారా వివరిస్తాను. మరి మర్చిపోకుండా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి,
ఎంతమంది అనే క్లారిటీ పెట్టుకోండి, తేదీలు ఎక్కడాన్ని పెట్టుకోండి, స్థలం అనేది ఒకటి పెట్టుకోండి, బడ్జెట్ చేసుకోండి, వక్తలు అతిథులపై ఒక క్లారిటీతో రండి, అలాగే మంచి ప్రణాళిక పెట్టుకోండి, ఆ తర్వాత నిర్వహణ బృందాన్ని చేయండి, ఆ తర్వాత చేయండి, అమలు పరచండి. తొమ్మిదది నిర్వహించండి, అంతే. తొమ్మిదది నిర్వహించండి, పదోది తప్పకుండా ఫాలో అప్ చేయండి. ఫాలో అప్ అంటే పునశ్చరణ అంటారు కదా, సమీక్ష చేయండి, లోటుపాట్లు తెలుసుకోండి, దాన్ని సక్సెస్ అయిపోయాక అది మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే 10 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ ఆలోచిస్తారని కోరుతూ, మరి ఒక నాయకుడి నిర్వహణ అనుభవాలనే వీడియో 3వది మీకు ఇప్పుడు పెట్టడం జరిగింది. కెమెరామెన్ ప్రశ్నోదయ్తో డాక్టర్ బైరి నరేష్, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మర్చిపోవద్దు, యాక్చువల్లీ వీడియోలను చేసేవి ఎందుకంటే సెప్టెంబర్ 14, 15, 16 3 రోజుల పాటు విశాఖపట్నంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం భారీ బహిరంగ సభ జరుపుతున్న ఒక 1000 మందితో 3 రోజులు 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోలు చేసి ఈ వీడియోలు చూసే వాళ్ళలో మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు ఆర్థిక సహాయం అందిస్తారని, ఆ సహాయాన్ని ఉపయోగించి ఆ సభను విజయవంతం చేయాలని, ఈ చేసే క్రమంలో మేము చేస్తున్న పనులు ఆలోచనలు అన్నింటినీ కూడా వీడియో రూపంలో చేసి పెడితే రానున్న తరాలకి ఇవి పాఠాలుగా ఉపయోగపడతాయని చేస్తున్న ఒక ప్రయత్నం. థ్యాంక్ యూ. మర్చిపోవద్దు, ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బై నరేష్. 7013160831. అందరికీ జై భీం, జై హింద్.